ఛానల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో రీసెంట్ గా వచ్చిన సినిమా ఓటర్. మామూలుగా అయితే ఈ సినిమా ఎన్నికల ముందే రిలీజ్ అవ్వాలి కానీ ప్రజలను ప్రభావితం చేసే విధంగా ఉందని ఎన్నికలు అయ్యేంత వరకు వాయిదా వేయడం జరిగింది. ఇక ఎన్నికల తర్వాత కూడా ఈ సినిమా డైరెక్టర్ ఇంకా నిర్మాత మధ్యలో ఏవేవో చిన్నపాటి గొడవల కారణంగా విడుదల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా పేరుకు తగ్గట్టుగానే ప్రతి ఓటర్ని ప్రభావితం చేసే విధంగా ఈ సినిమా ఉంది. మన ప్రస్తుత రాజకీయాల మీద సెటారికల్ గా ఈ సినిమాని చూపించడం జరిగింది. అవడానికి పొలిటికల్ నేపథ్యం ఉన్న మూవీనే అయినా సినిమా కమర్షియల్ పంతాల్లో సాగుతుంది. ముందుగా సినిమాలో కథ విషయానికి గనక వస్తే, మంచు విష్ణు సినిమాలో ఒక సాధారణ మధ్యతరగతికి చెందిన కుర్రాడు తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ముందుంటాడు. మన హీరోకి అడుగడుగున అన్యాయం అవినీతి ఎదురవుతూ ఉంటాయి. చూస్తూ చూస్తూనే రాజకీయ నాయకులు ప్రజల్ని ఏ విధంగా వాడుకుంటున్నారో చూసి చలించిపోతాడు. దీనిని ఎలా అయినా సరే మార్చాలనుకుంటాడు. సో సినిమా ఫస్ట్ హాఫ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో కామెడీ కొద్దిగా లవ్ స్టోరీతో కొంచెం ఆకట్టుకునే విధానం ఉంటుంది. ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా చక్కగా కథని మలుపు తిప్పుతారు దర్శకుడు కార్తిక్. ఇంటర్వెల్ లోపే సినిమాలో ఎన్నికలు రావడం, రాజకీయ నాయకులు ఏ విధంగా హామీలు ఇస్తున్నారో, అవసరమైతే ఓట్ల కోసం ఎంతకైనా దిగజారిపోతారనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారో ఇవన్నీ చూసి ప్రశ్నించే కుర్రాడుగా మనకి మంచు విష్ణు కనిపిస్తాడు. ఇంటర్వెల్కి ముందు మంచు విష్ణుకి ఒక సమస్య వస్తుంది. అది పరిష్కరించాలని తన నియోజకవర్గంలో ఒక నాయకుణ్ణి కలుస్తాడు. గెలిచాక సమస్యనే కాదు కదా, అసలు ప్రజల్ని కలవడానికి కూడా ఇష్టపడడు. ఇదంతా గమనించిన విష్ణు ఎదురు తిరుగుతాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కమర్షియల్ గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లోకి వస్తే వాళ్ళకి మంచు విష్ణు ఏ విధంగా ఎదురు తిరుగుతాడు, వాళ్ళని ఎలా దారిలోకి తెస్తాడనే చూపించడం జరిగింది. ఈ సినిమాలో ఓటు వేసే ప్రతి ఓటర్ కి ఉన్న పవర్ ఏంటో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓటు వేసే ప్రజలకి న్యాయం చేయకపోతే ఏం చేయాలనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. క్లైమాక్స్ లో కూడా సినిమాలో అన్ని పొలిటికల్ సినిమాలో లాగానే మనకి మంచి చేసేవాడికే ఓటు వేయాలనే కాన్సెప్ట్ తో సినిమా ముగుస్తుంది. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు నటనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాగే హీరోయిన్ గా సురభి కూడా తన పాత్రకి తన వంతు న్యాయం చేసిందనే చెప్పాలి. ఇంతకు ముందు సినిమాల కంటే ఈ సినిమాలో మంచు విష్ణు నటన నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ఈ సినిమాకి మరో బలం పోసాని కృష్ణమురళి తన పాత్రలో ఆయన కూడా చాలా చక్కగా ఒదిగిపోయారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయ నాయకుడి పాత్రలో ఆయనకు ఆయనే సాటి అన్నంతగా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేయడం జరిగింది. చక్కటి కామెడీ టైమింగ్ ఆయన సొంతం అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ మరో ప్లస్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీలో చాలా ఎమోషనల్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పవచ్చు. ఇకపోతే కార్తిక్ రెడ్డి డైరెక్షన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఆయన స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉందని చెప్పొచ్చు. ఇక సినిమాలో ఫైట్స్ అండ్ స్టంట్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా ఎంగేజ్ అయిందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఈ సినిమా ప్రస్తుత రాజకీయాల మీద గట్టి పంచనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాకి మా ఛానల్ నుండి ఇచ్చే రేటింగ్ 3/5. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. వచ్చాను.